మహిళలకు మహాలక్ష్మి ఉచిత రవాణా పథకంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగిపోయింది అందుకు అనుగుణంగా బస్సులు పెరగకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారు పదేళ్లలో డొక్కు బస్సులు అధికం కాగా అదే సమయంలో కొత్త బస్సుల కొనుగోలు నామమాత్రంగానే ఉంది ప్రయాణికుల రద్దీ మరోవైపు చాలీ చాలని బస్సులతో ఆర్టీసీ సతమతమవుతోంది కొత్త బస్సుల్ని కొనుగోలు చేసి సమస్యకు పరిష్కారం చూపిస్తామని యాజమాన్యం చెబుతోంది రాష్ట్రంలో అతిపెద్ద ప్రజా రవాణా వ్యవస్థ ఆర్టీసీ రోజువారీగా లక్షలాది మందిని భద్రంగా గమ్యస్థానాలకు చేర్చుతుంటుంది మహాలక్ష్మి పథకం అమలుతో నిత్యం బస్సులు కిక్కిరిసిపోతున్నాయి పదేళ్లలో ఎనిమిది వేల ఆరు వందల ఎనభై డొక్కు బస్సులను ఆర్టీసీ తుక్కు కింద వేలం వేసి విక్రయించింది వాటి స్థానంలో కేవలం నాలుగు వేల రెండు వందల ఇరవై ఆరు బస్సులను మాత్రమే కొనుగోలు చేసింది సంస్థ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కొత్త బస్సులు కొనే పరిస్థితి లేక పాత బస్సులకే మరమ్మతులు చేసి రంగులు వేసి నెట్టుకొస్తున్నారు భవన్ పక్కన ఖాళీ స్థలంలో వందల సంఖ్యలో డొక్కు బస్సులున్నాయి ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ వేలానికి నోచుకోక తరబడి అక్కడే నిరుపయోగంగా ఉన్నాయి గత్యంతరం లేక ఆర్థిక భారమైన అద్దె వాహనాల వైపే ఆర్టీసీ సంస్థ మొగ్గు చూపుతోంది రెండు వేల పద్నాలుగు పదిహేనులో పదివేల నాలుగు వందల డెబ్బై ఆరు ఆర్టీసీ బస్సులుంటే ప్రస్తుతం ఆ సంఖ్య తొమ్మిది వేల నూట యాభై ఎనిమిదికి పడిపోయింది ప్రయాణికుల సంఖ్య ఇరవై ఐదు శాతం పెరిగినా బస్సుల సంఖ్య మాత్రం పన్నెండు శాతం తగ్గింది రోజు యాభై ఐదు లక్షల పైచులకు జనం ప్రయాణిస్తున్నా వారి అవసరాలకు తగ్గట్లు బస్సులు సరిపోవడం లేదు ప్రస్తుతం ఎలక్ట్రిక్ బస్సులను భారీ సంఖ్యలో ఆర్టీసీ అద్దెకు తీసుకుంటోంది హైదరాబాద్ వాసుల కోసం మరో మూడు వేల ఎలక్ట్రిక్ బస్సులు అద్దెకు తీసుకునే అవకాశాలను సంస్థ పరిశీలిస్తోంది ఆర్టీసీ అనేది ప్రజలకు అనుగుణంగా ఎవ్రీ ఇయర్ కూడా టూ పర్సెంట్ బస్సులు పెంచాలని ఇదివరకు ప్రణాళికలు ఉండే దాని అంతా కూడా ఆర్టీసీ యాజమాన్యం మర్చిపోయింది గత పదకొండేళ్ళ నుంచి ఇప్పటివరకు కూడా ఏది చేసినటువంటి పాపాన పోలేదు పాత బస్సులు అంటే ఏదో స్క్రాప్కు వచ్చిన బస్సులన్నీ కూడా రంగులు మార్చి సాసీలు మార్చి పాత బస్సులు దాదాపు ఒక ఆరు వేల ఆరు వందల బస్సుల వరకు స్క్రాప్ అయిపోయినాయి కొత్త బస్సులు ఒక నాలుగు నాలుగు వేల వరకు కొన్నారు ఏది కొన్నప్పటికీ బస్సుల సంఖ్య పెరగట్లేదు ఇవాళ డొక్కు బస్సులు ఎట్లా ఉన్నాయంటే గతంలో కొండగట్టలో ఒక బస్సు పడిపోయి చాలామంది చనిపోయినారు అదే పంతాల్లో ఇప్పుడు కూడా ఒక్కొక్క బస్సులో మహిళలకి ఇప్పటికైతే వీళ్ళకి అవకాశం ఇచ్చిన ఫ్రీ ట్రావెల్ దాంతో ఒక్కొక్క బస్సులో నలభై సీట్లున్న బస్సులో నూట ఎనభై నూట తొంభై నూట డెబ్బై మంది ఎక్కుతా ఉన్నారు దానివల్ల ఏంటంటే డ్రైవర్కి కంట్రోల్ కావట్లేవు ఆ బస్సులు చాలాసార్లు బస్సులు గుంజుకపోయిన పరిస్థితి ఉంది రోడ్డు కిందకి రోడ్డు మీద ఆగిపోయిన పరిస్థితి ఉంది ప్రజారావానికి అత్యంత ప్రాధాన్యత ఉన్న దృష్ట్యా ప్రభుత్వాలే వీటిని ఆదుకోవాలి మరి పల్లె వెలుగు బస్సుల్ని ఎక్స్ప్రెస్ బస్సుల్ని విపరీతంగా పెంచాలి ఇప్పటికిప్పుడు వెంటనే ఆర్టీసీకి బస్సులు కొనియాలని చెప్పి డిమాండ్ చేస్తాము ఆర్టీసీ ఆర్టీసీలో బస్సుల సంఖ్య తక్కువగా ఉన్న మాట వాస్తవమేనని త్వరలోనే కొత్తవి కొనుగోలు చేస్తామని ఆర్టీసీ ఎండి సజ్జనార్ తెలిపారు మహాలక్ష్మి స్కీమ్ వచ్చిన తర్వాత కొంచెం రద్దీ కూడా ఎక్కువ కావడంతో మనకు ఇక్కడ లోకల్ పబ్లిక్కి ఇబ్బంది కావద్దని చెప్పి ఎక్కువ బస్సెస్ ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ బస్సెస్ ఇక్కడే నడపడం జరుగుతుంది మీరు అన్నట్లు మా అసెట్స్ బస్సు కూడా బాగా స్ట్రెస్లో రావడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకుని మనము ఈ మధ్యలో కొన్ని మన ఎలక్ట్రికల్ బస్సెస్ కూడా తీసుకోవడం జరిగింది అంతకుముందు కూడా మనం దాదాపు మూడు పదమూడు వందల బస్సెస్ను తీసుకోవడం జరుగుతుంది మళ్ళీ ఇంకా కొత్తగా డీజైల్ బస్సెస్ కొనాలంటే కూడా మనము ప్రాణాలికే సిద్ధం చేస్తున్నాను ఆల్రెడీ ఎస్ఎస్జీస్ ద్వారా కూడా బస్సెస్ తీసుకోవాలని కూడా మనం ప్లాన్ చేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశించిన ఇచ్చిన ప్రకారం హైదరాబాద్ లో కూడా మొత్తం ఈవీ బస్సెస్ ఉండాలని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది దాని ప్రకారం కూడా మనం ప్రాణాలకే సిద్ధం చేయడం జరుగుతుంది మహాలక్ష్మి స్కీమ్ పేరు వచ్చిన కూడా అక్కడక్కడ కొంత మనకు బస్సెస్ లో కూడా బస్సెస్ కోసం కూడా ఇబ్బంది అవుతుంది అది కూడా మనం కంపైల్ చేసి కొత్త బస్సెస్ కొనుక్కోవడానికి ఇంకా త్వరలోనే నిర్ధారణ తీసుకోవడం జరుగుతుంది రెండు వేల పద్నాలుగు ఇరవై నాలుగు మధ్య కాలంలో ఆరు వేల ఆరు వందల ఎనభై బస్సులను స్క్రాప్ కింద విక్రయిస్తే రెండు వందల ఇరవై ఆరు ఆదాయం వచ్చింది తుక్కుగా మార్చిన డొక్కు బస్సుల స్థానంలో కొత్త వాటిని కొనుగోలు చేయాలని సర్వత్రా డిమాండ్లు వినిపిస్తున్నాయి